నువ్వు చేసిన పనికి ఇక్కడ కంటే అనాథాశ్రమంలో ఉండడమే మంచిదని నా మనోరాలు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధమైంది. అంటే నా మనవరాల్ని తిరిగి అనాథాశ్రమానికే పంపించేసి నువ్వు చక్రం తిప్పుదాం అనుకుంటున్నావా? నేను చక్రం తిప్పడం మాట అటుంచితే, తను మీ మనవరాలు కాదని తేలితే తిరిగి అనాథాశ్రమానికి వెళ్ళటం ఖాయం. మాట్లాడవేంటి? అసలేంటి నీ ఉద్దేశం? ఇప్పుడే నాకు తెలియాలి. అత్తయ్య గారు, ఒక్క క్షణం ఆగండి. అసలు ఏం జరిగింది రాధా? ఏం జరిగిందో నేను చెప్పాను కదమ్మా. నా మీద నమ్మకం లేదా? మళ్ళీ తనని అడుగుతున్నావు? ఇది కూడా ఒక రకంగా నన్ను ఇన్సల్ట్ చేయడమే. అలా ఏం కాదమ్మా. మనకి ఏదైనా విషయంలో అనుభవం లేనప్పుడు కొన్ని తప్పుగా అర్థమవుతాయి. నీకు అనుభవం లేదు కదా, అందుకే తనని అడుగుతున్నాను. రాధా, గాయత్రి ఆ ఫైల్ బాగా స్టడీ చేసింది కదా, తనే మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానంది కదా. మరెందుకు తనని మాట్లాడివ్వకుండా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేశావు? తన మనసు బాధపడదు? మేడం, తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మధ్యలో నేనెందుకు కలుగ చేసుకుంటాను? అవును మేడం, మీటింగ్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి గాయత్రి గారు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. అందుకని తప్పనిసరి పరిస్థితిలో రాధ ఎక్స్ప్లెయిన్ చేసింది, లేదంటే మీటింగ్ మొత్తం డిస్టర్బ్ అయి ఉండేది. అయితే అయిందయ్యా, నీకేమిటి? అమ్మా, ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మీటింగ్ డిస్టర్బ్ అయితే తర్వాత చేయాల్సిన వర్క్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ రాధ మధ్యలో కలర్ చేసుకుని మాట్లాడకపోయి ఉంటే కాంట్రాక్టర్స్ ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు కదా. అప్పుడు మనమే, గాయత్రికి ఏం తెలుసు, తనంత తప్పుగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని మనమే రాధను తప్పుబట్టుండేవాళ్ళం కదా. నిజమేనండి, రాధ ఏం చేసినా మీటింగ్ సక్రమంగా జరగాలనే ఉద్దేశంతోనే చేసుంటుంది తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నాకు తెలుసమ్మా, ఈ రాధ ఏం చేస్తే అదే కరెక్ట్. నాకన్నా నీకు ఈ రాధే ఎక్కువ, అందుకే నేను డిసైడ్ చేసేసుకున్నా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. చూడు, నా మనవరాలి మనసు ఎంత చిన్నపుచ్చుకోకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది? అయినా అదేం పట్టదు మీకు. కన్నబిడ్డకి ఎంత అవమానం జరిగినా లెక్కే లేదు మీకు. అమ్మా, మాకేం అవమానించినట్టు అనిపించట్లేదమ్మా. గాయత్రి అలా ఫీల్ అవుతుంది అంతే. అవునత్తయ్య గారు, ఈరోజు నిన్ను మీటింగ్కి పంపించింది నువ్వు మేనేజ్ చేస్తావని కాదమ్మా, ఎలా హ్యాండిల్ చేయాలో చూసి నేర్చుకోవాలని. అప్పుడే నడక నేర్చుకున్న చిన్న పిల్లాడు తప్పటడుగులు వేస్తూ ఆ అడుగులు వేస్తూ కింద పడిపోతాడు. అలానే ఆగిపోతాడా? మళ్ళీ లేచి నడవటం మొదలు పెడతాడు. నువ్వు కూడా అంతే. ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం నేర్చుకున్నావు. కొన్ని తప్పటడుగులు పడతాయి, అవి చూసి కొంతమంది నవ్వుతారు కూడా. దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అయితే ఎలా? తెలివైన వాళ్ళు ఎప్పుడూ తప్పుల నుంచి నేర్చుకుంటారు, తప్పించుకుని పారిపోవాలని చూడరు. నువ్వెన్నైనా చెప్పు దేవకి, ఈరోజు నా మనవరాలి మనసు బాధపడింది. దానికి కారణం ఈ రాధే. అందుకని రాధ క్షమాపణ చెప్పాల్సిందే. ఏం మాట్లాడుతున్నావమ్మా? కొంచెమైనా అర్థం ఉంది అసలు? రాధ ఏం తప్పు చేసిందని క్షమాపణ అడగాలి? తను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటోందనయ్యా, ఎన్నో ఏళ్ళు తన కనపడాలని పూజలు చేశారు వదిన, వెళ్ళిపోయినా పర్వాలేదా?
ఈ ఇంటి కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని గొప్పలు చెప్తుంది కదా. ఏ ఒక్కసారి చెప్పలేవా? చెప్తాను మేడం. గాయత్రి గారు ఇంతలా బాధపడుతుంటే దానికి కారణం నేనే అనుకుంటే క్షమాపణలు చెప్తాను. నాకేం బాధ లేదు. చెప్పవే, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కావాలి. చెప్తాను. ఇప్పుడు ఈ క్షణం నెగ్గడం కంటే తగ్గైనా సరే నీ నిజస్వరూపం బయటపెట్టడమే నాకు ముఖ్యం. సారీ గాయత్రి గారు, మీ మనసుకి బాధ కలిగించినట్టు ప్రవర్తించుంటే నన్ను క్షమించండి. చూసావా, రాధ నిన్ను ఇన్సల్ట్ చేసింది అన్నావు. అలాంటి ఆలోచనే తనకుంటే ఇప్పుడు నీకు సారీ చెప్పుండేదే కాదు. ఒక వ్యక్తి తన తప్పు లేకపోయినా మన సంతోషం కోసం సారీ చెప్పారు అంటే వాళ్ళు మనకి ఎంతో విలువిస్తున్నారని అర్థం. చాలా, ఇప్పుడు నీకు సంతోషమేనా? సరిపోదు దేవకి, మీరు చెప్పమంటే అది క్షమించమని చెప్పడం కాదు, మీరు చెప్పారని విలువివ్వడం కాదు. నా మనవరాలికి తనంతట తనకే విలువ దక్కాలంటే బాధ్యతలతో పాటు కొన్ని హక్కులు కూడా ఉండాలి. బాధ్యతలతో పాటు కొన్ని హక్కులు కూడా ఇవ్వాలి, కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఇవ్వాలి. అది ఇప్పుడే జరిగిపోవాలి. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ముందు తనని నేర్చుకోని. చేస్తూ ఉంటే అదే నేర్చుకుంటుందిలేరా? ముందైతే నేను చెప్పింది చెయ్యండి, అప్పుడైనా నా మనవరాల్ని ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే ఆలోచిస్తారు. లేదంటే ఇదిగో ఇలాంటి గొడవలు రోజుకొకటి పుట్టుకొస్తాయి. సరే అత్తయ్య గారు, ఎప్పటికైనా ఈ బాధ్యతలన్నీ గాయత్రికి అప్పగించాల్సిందే కదా. ముందుగా కొన్నిటితో మొదలు పెడదాం. రాధ, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ని ఇంటికి రమ్మని చెప్పు. గాయత్రి కేవైసీ తీసుకుని ఆ ప్రాసెస్ మొదలు పెడతారు. సైనింగ్ అథారిటీ, చెక్ పవర్ కావాలి కదా. అలాగే మేడం. ఎస్, సాధించావు సత్య. మొదటి అడుగు వేసా. ఒక్కసారి అధికారం చేతికొస్తే ఇంకా నిన్ను ఆపేవాడే ఉంటాడు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువు అవుతా నంది మని మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అంతా తనే అంది మని మని. చక్రవర్తి చూడ్డానికి ధర్మప్రభువులా ఉన్నారు. ఆ నోటు ధర్మం చేసి కాస్త పుణ్యం కట్టుకోండి అయ్యా. యానకటికి నీలాటోడే అయ్యకి లేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కోడి పరవా అడిగడంట. అలా ఉంది పరిస్థితి. అసలే నేను నానా కష్టాలు పడి నా పెళ్ళం దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాను, ఇప్పుడు దీన్ని నేను నీకు దానంగా ఇవ్వాలా? నాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తే అప్పుడు తెలుస్తుందిరా దీని విలువ నీకు. ఏంటి, ఈ డబ్బులు కష్టపడి సంపాదించారా? ఇందాక తమరు మీ పెళ్ళం దగ్గర తీసుకున్నా అన్నారు. అంటే అది కూడా కష్టపడి సంపాదించినట్టే కదా. అంటే తమరు కూడా మా బాపతే అన్నమాట. ఏంటి, ఆగండి 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 ఒక నిమిషం. ఆ
ఇదిగోండి తీసుకొని పండగ చేసుకోండి. అయ్యా తీసుకోండి ఏం కాదు, ఒక టీ వస్తా తాగేయండి. దేనికైనా పనికొస్తుంది. హోటల్ చూస్తే చాలా రిచ్గా ఉంది, ఇక్కడ ఎట్లు ఎలా ఉంటాయో. ఉందిగా చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి. క్లాస్గా ఉండాలి, క్లాస్గా ఉండాలి, క్లాస్గా. ఆర్డర్ చెప్పండి సార్. ఒక మంచి కాఫీ తీసుకొని రా. ఓకే సార్. బాబో చెప్పండి సార్, ఏం కావాలి? మన హోటల్లో బాగా వేడిగా, అంటే వేడి వేడిగా ఏముంటుంది? పొయ్యిలో నిప్పులు దొరుకుతాయి సార్. పొద్దు పొద్దున ఎవడు ముఖం చూసాను, అందరు ఇలాంటి వాళ్ళే తగులుతున్నారు. నిప్పులు తీసుకుని నేను ఏం చేసుకుంటాను కానీ బాగా ఆకలిస్తుంది. హోటల్ స్పెషల్ ఏంటి? వెజ్ ఫ్రైడ్ రైస్ సార్. పట్టుకొచ్చాయి. అలాగే సార్. బాబో చెప్పండి సార్. ఫ్రైడ్ రైస్ తో పాటు పెద్ద పెద్ద ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి తీసురా బాబో. చెప్పండి సార్. ఆనియన్ తో పాటు నిమ్మకాయ, పెద్ద పెద్ద నిమ్మకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసురా. ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు. నెక్స్ట్ ఐటెం ఏమైనా చెప్తారేమోనని. నేను ఇంకేమీ చెప్పనయ్యా, వెళ్ళు. బాబో వెజిటబుల్ రైస్ అంటే బాగా ఫ్రై చేయొద్దని చెప్పు. అది అంటే ఆయిల్ తక్కువ ఏమని చెప్పు, మిర్చి ఎక్కువ ఏమని చెప్పు. బాబు ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ అనగానే స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారు కదా, అది చైనీస్ వాళ్ళు తినే ఫుడ్, మళ్ళీ ఏమైనా రోగాలు వస్తాయేమో. ఎందుకు వచ్చిన గొడవ, అవి వేయొద్దని చెప్పు. మీరు చెప్పింది చైనీస్ ఫుడ్ సార్. మాకు తెలీదా? చైనీస్ ఫుడ్ని మేడ్ ఇన్ ఇండియాగా తీసుకురా. ఏం మాస్టర్, మన పిల్లం పిల్లలు అందరూ బాగున్నారా? ఏంటి బాగానే ఉండుంటారులే. నేను తీసుకుంటా, పెట్టి 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 వెళ్ళు. అబాబో సార్ ప్రశాంతంగా ఫుడ్ తింటారా లేదా నా బుర్ర తింటారా? ఫుడ్డే తింటాను. నువ్వు వెళ్ళి పెద్ద కూల్ డ్రింక్ తీసురా చల్లగా. ఇంతకీ వీటన్నిటికీ డబ్బులున్నాయా? ఎలాగ పెడతానే నీకు, ఎలాగ పెడతాను, టిప్ కూడా ఇస్తా. స్టైల్ స్టైల్ ఎలా తినాలో. కూల్ డ్రింక్ ఏమైంది? ఇంకేమైనా కావాలా సార్? సార్ బిల్ సార్. బిల్ ఎంత అయింది? 510 రూపాయలు సార్. అంతేనా? ఎంత తిన్నా అంతే అయిందా? హోటల్ చూస్తే చాలా రిచ్గా ఉందే. అయ్యా మీ హోటల్లో ఫుడ్ చాలా బాగుంది అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అయ్యా. 510
మన దగ్గర 500 ఏమన్నాయి? ఏడలో చూస్తా ఇంతే ఉంది అనుకుంటావా? ఓ టిప్ అన్నా కదా, ఒక్క నిమిషం. ఈ టిప్ ఉంచుకో. అమ్మా ఎక్కువ సపోర్ట్ కొడుతా. ఏ ఆగో, ఏంటిది? 500 రూపాయల నోటు? 500 షూటింగ్ లో వాడే నోటు ఇచ్చి ఫుల్గా మెక్కిపోదాం అనుకున్నావా? షూటింగ్ లో వాడేదా? తిన్న ఫుడ్కి డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి కదలు. అంటే నా దగ్గర డబ్బులు లేవా? ఇదేంటి, ఇది బంగారం అనుకుంటున్నావా? కావాలంటే ఇది చూసుకో. వీడు ఎవడో తిని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నాడు, రారా. లోపలికి తీసుకెళ్దాం పద, రారా రారా. తిన్నదానికి ప్లేట్ నుండి కడిగేసేలు, కడుగు. ఏంటి మరి కడగాల? అమ్మా దరిద్రం కాకపోతేను అసలు షూటింగ్ నోట్ నా దగ్గరికి ఎలా వచ్చింది? కడుగుతున్నావా? కడుగుతున్నా సార్. లక్కీగా ఇది మన ఏరియా కాదు, ఎవరు క్లోజ్ ఉండరు. సత్యకి చెక్ పవర్ ఇవ్వడం ఏంటి మనోహర్? తన చేతికి పవర్ వెళ్తే ఇంకంతే, తర్వాత చేయటానికి ఇంకేం ఉండదు. అది అర్థమవుతుంది రాధ, కానీ మేడం సార్లా నిర్ణయం తీసుకుంటే మనం ఏం చేయగలం? ఏదో ఒకటి చేసి ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన చేతికి చెక్ పవర్ వెళ్ళకూడదు, అది ఒట్టి ఫ్రాడ్. ఒక పథకం ప్రకారం ఎవరూ పంపిస్తే మేడం కూతురుగా నాటకమాడుతోంది. పాపం మేడం సార్లకి ఆ విషయం తెలియక మొత్తం అట్టగట్టాలని చూస్తున్నారు. మేడం సార్లని అనడానికి లేదు రాధా, బామ్మగారే తొందర పెడుతున్నారు. ఆవిడని కూడా అనటానికి లేదు, ఆవిడ వీక్నెస్ ని పట్టుకుని సత్య రెచ్చగొడుతోంది. బామ్మగారి ఒత్తిడి భరించలేక మేడం సార్ తలూపుతున్నారు. అదే నిజమే, పొద్దున మీటింగ్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా తనకనుకూలంగా మలుచుకుంది. అదంతా పార్ట్ ఆఫ్ ది ప్లాన్ మనోహర్. బామ్మగారికి తన మనవరాలిని ఎవ్వరూ తక్కువ చేయకూడదు, అది ఆవిడ వీక్నెస్. అందుకే సత్యకి సబ్జెక్ట్ తెలియకపోయినా మీటింగ్లో బాగా ప్రజెంట్ చేయలేను అని తెలిసినా కూడా కావాలని మనతో మీటింగ్ వచ్చింది, అక్కడ ఫెయిల్ అయింది. దాన్నొక్క అవమానంగా బామ్మ దగ్గర ప్రొజెక్ట్ చేసింది, సింపతి కొట్టేసింది. దాంతో మనవరాలికి అవమానం జరగకూడదంటే ఆవిడ్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి అన్న నిర్ణయానికి బామ్మగారు వచ్చేశారు. ఇదంతా సత్య ప్లాన్. ఇప్పుడు మనం ఏం చెప్పినా సత్యకి బాధ్యతలు అప్పగించడం మనకిష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నావు అని అనుకుంటారు. ఇంకా మాట్లాడాలేం లేదు. సత్య మేడం కూతురు కాదు అని రుజువు చేయటం ఒక్కటే దారి. తన వెనుక ఎవరున్నారో తెలుసుకుంటే సత్య గుట్టంతా బయటపడిపోతుంది. కానీ ఎలా? మళ్ళీ సత్య ఆవిడని ఎప్పుడు కలవాలి, మనం ఎప్పుడు తెలుసుకోవాలి? ఈ లోపలే సత్యకి చెక్ పవర్ ఇచ్చేస్తే? ఈ లోపే మనం తెలుసుకోవాలి మనోహర్. నిన్న నీ ఫ్రెండ్ ఎవరికో కాల్ చేసి సత్య కాల్ డేటా అడిగావు కదా, ఏమీందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పు మనోహర్. అదే, నీకు నెంబర్ ఇచ్చి కాల్ డేటా తెలుసుకోవాలని చెప్పాను కదా,
ట్రై చేశాను రా, కుదరలేదు. చాలా ఇంపార్టెంట్ రా, ప్లీజ్. నువ్విచ్చే డేటా మీద ఇక్కడ ఒక ఫ్యామిలీ భవిష్యత్తు మొత్తం ఆధారపడింది. సరే సరే, నువ్వు వదలవు కదా, ఇంకోసారి ట్రై చేసి చూస్తానులే. సరే, నువ్వు చూస్తూ ఉండు, ఈలోపు నేను రాధా కలిసి వస్తాం. సరే బాయ్ రాధా. మరి మనల్ని రమ్మంటున్నాడు, పద వెళ్దాం పద. లేదు రాధా, కాల్ డేటా తీసాడంట, కానీ ప్రింట్అవుట్ తీసే లోపల వాళ్ళ ఆఫీసులో కరెంటు పోయిందంట. అసలు నీ నోటికి అడ్డు అదుపు ఉండదా? ఏ తెస్తే అది మాట్లాడతావా? సత్య కాల్ డేటా తీసి ఈవిడ మొహాన విసిరేసి మన పరువు కాపాడు. సారీ మామా, కాల్ డేటా తీసుకురావడానికి వీలు పడలేదురా. సత్యం వెళ్తుంది మనోహర్.